పార్టీకి అమ్ముడుపోయిన 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐసిసి సభ్యుడు బక్కా జెట్సన్ తన నివాసంలో నిరాహార దీక్షను చేపట్టారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో టీఆర్ఎస్ పార్టీకి అమ్ముడుపోయిన 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై చట్టబద్ధంగా చర్యలు తీసుకోనందుకు అసెంబ్లీ గేటు ముందు ప్రజాస్వామ్యబద్ధంగా అడ్డుకుంటామని పిలుపునిచ్చినందుకు గాను అర్ధరాత్రి హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ లో గల బక్కా జెట్సన్ నివాసానికి వెళ్లి పోలీసులు హౌస్ అరెస్ట్ లో ఉంచారు. దాంతో ఆయన ఇంట్లోనే నిరాహార దీక్ష చేపట్టారు. ఏఐసీసీ సభ్యుడు బక్కా జెట్సన్ నిరాహార దీక్ష చేపట్టారు అన్న విషయం తెలుసుకున్నాం. తెలంగాణ పీసీసీ జనరల్ సెక్రటరీ ఉజామా షకీర్ సాయంత్రం 5 గంటల సమయంలో నిమ్మరసం తాగించి ఆయన చేత దీక్ష విరమింపజేశారు. ఈ సందర్భంగా ఏఐసీసీ సభ్యుడు బక్కా జెట్సన్ మాట్లాడుతూ 1200 మంది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానాన్ని గౌరవించి తెలంగాణను ఇస్తే సోనియా గాంధీ వల్లే తెలంగాణ సాధ్యపడిందని నిండు అసెంబ్లీలో తెలిపిన కేసీఆర్ కృతజ్ఞతను మరిచి కాంగ్రెస్ పార్టీని అవమానించే రీతిలో కాంగ్రెస్ గుర్తుపైన గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలను కొని తీసుకుపోయి దొడ్లో పశువుల మాదిరి కట్టేసుకున్నాడు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తమ భుజాలపైన వేసుకుని నాయకులను గెలిపిస్తే పార్టీ మారిన నాయకులపై అనర్హత వేటు వెయ్యాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచిన ఈ 12 మంది నాయకులకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా రాజీనామా చేసి తిరిగి ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి చూపించాలని సవాల్ విసిరారు. మన నాయకురాలు సోనియా గాంధీ గారు 1200 మంది విద్యార్థుల అమర త్యాగాలను వారు గౌరవించి మరి తెలంగాణ ఇస్తే ఈరోజు తెలంగాణ ఏ సోనియా గాంధీ వల్ల తెలంగాణ వచ్చిందని కేసీఆర్ గారు అసెంబ్లీలో ప్రకటించిండ్రో ఆ సోనియా గాంధీ అధ్యక్షురాలైన కాంగ్రెస్ పార్టీని అవమానపరిచే విధంగా కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తులపైన మరి గెలిచినటువంటి 12 మంది ఎమ్మెల్యేలు అప్రజాస్వామ్యంగా నా ప్రశ్న ఒకటే వీళ్ళు అమ్ముడుపోయిండ్రా ఎవరైనా వీళ్ళని తీసుకపోయి అమ్మిండ్రా లేకుంటే కేసీఆర్ బలవంతంగా తీసుకపోయి వాళ్ళ దొడ్లో కట్టేసుకున్నారా ఎందుకంటే రేపటి దినాన ప్రజాస్వామ్యం పైన అపహాస్యం పాలయ్యే పరిస్థితి ఈరోజు ఏర్పడ్డది భారతదేశంలో తెలంగాణ ఇచ్చిన తర్వాత కూడా మరి వీళ్ళ బుద్ధి మారలేదు ఒకరి బుద్ధే రాజకీయ నాయకులు దుందని చెప్పి ఒక సందేశం బయటికి పోయే అవకాశం ఉన్నది మరి కాంగ్రెస్ పార్టీ వీళ్ళు సొంతగా గెలిచింది కాదు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తమ భుజ స్కందాల పైన వేసుకొని ఇంటింటికి తిరిగి గెలిపించారు వీళ్ళందరినీ ఈ రోజు కాజుల కామ్ముడిపోయిన వీరు మరి అసెంబ్లీలో ఉండే నైతిక హక్కు వీళ్ళకి లేదు ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో ఉండడానికి అర్హత లేదు నేను వీళ్ళు గెలిచినప్పటి నుండి ఈ రోజు వరకు ప్రతి సెషన్లో ఏదో విధంగా నా నిరసన తెలియజేస్తా ఉన్నా ఈ రోజు కూడా నిరసన తెలుపుతా ఉన్నా నేను కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కూడా నేను తెలియజేసుకున్నది ఏంటంటే మరి వీళ్ళు పోయి ఇన్ని రోజులు అవుతుంది మరి మీరు ఏ విధంగా పోరాటం చేసిండ్రు వీళ్ళని ఆపడానికి మీరు ఏ ప్రయత్నాలు చేసిండ్రు మీరు వీరిని మరి ఆ అసెంబ్లీలో సస్పెండ్ చేపించడానికి మరి ఎందుకు మీరు సరి అయిన విధంగా నేను పనిచేయలేదని చెప్పి నేను ఈ రోజున నేను సిఎల్పిని కూడా ప్రశ్నిస్తా ఉన్నా మరి ఇప్పటికైనా సిఎల్పి ఈ శాసనసభలో మరి మీరు పోడియం చుట్టూ ఉండి మరి మీరు అక్కడ నిరాహార దీక్ష చేసి సభను స్తంభింపజేసి మరి ఈ 12 మంది దుర్మార్గపు ఎమ్మెల్యేలను మరి సస్పెండ్ చేయాలని కోరుకుంటా ఉన్నా. ఖచ్చితంగా ఈ రోజు ఆపిండ్రు రాత్రి 12 గంటలకి వెళ్ళి ఇప్పటి వరకు ఆపిండ్రు కానీ రేపు పోతాం ఎల్లుండి పోతాం ప్రతిరోజు మా ప్రయత్నం అసెంబ్లీ దగ్గరికి పోవడానికి ముత్తడించే ప్రయత్నం చేస్తూనే ఉంటాం మా ఎమ్మెల్యేలు ఆపే ప్రయత్నం చేస్తాం అంతేకాకుండా ఈ 12 మంది ఎమ్మెల్యేలు ఎవరైతున్నారో వీళ్ళ పోస్టర్లు తీస్తాం వీళ్ళ ప్రతి జిల్లాలో వీళ్ళ పోస్టర్ ఇదే పోస్టర్ జిల్లా కంటే ఇసొంట ఖబర్దార్ ఇసొంటలకు ఓటేస్తే ప్రజాస్వామ్యం అమ్ముడుపోతుంది ప్రజాస్వామ్యం కనబడది ప్రజాస్వామ్యం అనేది కూని అయిపోతుంది అని చెప్పేసి ప్రజలందరికీ తెలియజేస్తాం వచ్చే రోజుల్లో చైతన్యవంతం చేసిన మా కార్యక్రమం తెలియజేస్తాం. జనరల్ సెక్రటరీ ఆజ్ మే జట్సన్ భయ్యా కా జో హై జట్సన్ భయ్యా భూఖ హడతాల్ పే బైఠే థే హమారీ యే డిమాండ్ థీ कि जितने भी ये 12 एमएलए जो कांग्रेस के नाम पे टिकट लेकर कांग्रेस के नाम पे जीते उसके बाद जो है दल बदलू की तरह जो है टीआरएस में गए हमारी ये डिमांड थी कि हम उनको जो है सस्पेंड डिमांड था हमारा और हमारा आज का ये प्रोग्राम था कि हम असेंबली के बाहर धरना देंगे और उनको असेंबली के अंदर घुसने नहीं देंगे क्योंकि वो उसके मुस्तहक नहीं है. कांग्रेस के नाम पर आप जीते हैं. कांग्रेस एक सेक्युलर पार्टी है नेशनल पार्टी है. कांग्रेस के नाम पे आप जीते उसके बाद आप अपने मतलब के लिए अपने फ़ायदे के लिए अवाम के लिए नहीं गए वो लोग पब्लिक के लिए नहीं गए अपने फ़ायदे के लिए किस्सा कुर्सी के लिए टीआरएस में गए और वो भी ऐसी पार्टी में गए जो तेलंगाना राष्ट्र समिति नहीं है तानाशाही राष्ट्र समिति है. अगर आप देखेंगे असेंबली में
कांग्रेस वालों को बात करने का मौका नहीं दिए, गवर्नर को जो है बजट के ऊपर स्पीच देने नहीं दिए, जबकि अगर 5 महीने बाद असेंबली दोबारा शुरू होती है तो वो नया सेशन माना जाता है, लेकिन तानाशाही राष्ट्रीय समिति अपनी तानाशाही में किसी को कुछ बोलने नहीं दे रही, सबको खामोश करा रही, कांग्रेस के MLAs को खरीद रही, पैसों का पावर बता रही है, लेकिन इंशाल्लाह आने वाले वक्त में जो है तेलंगाना की आवाम जो है इसको तानाशाही राष्ट्रीय समिति को बताएगी। और आज जो है घुमंडी और हेकू झूठा KCR घबराहट में आके रात के 12 बजे ही जटसन भैया को अरेस्ट करवाए, ताकि सुबह असेंबली के बाहर कोई हलचल नहीं हो, कोई गड़बड़ नहीं हो। लेकिन हम पीछे नहीं हटेंगे, हमारी यही डिमांड है कि वो 12 के 12 जो है MLAs उनको सस्पेंड किया जाए, या वो खुद ही से रिजाइन कर देना। पहले उनको वही करना चाहिए था, दे शुड हैव रिजाइन और दे शुड हैव बीन सस्पेंडेड, बिकॉज वो लोग जो है कांग्रेस के नाम पे फाइट करे हैं, इलेक्शन कांग्रेस के नाम पे जीते हैं, उन लोगों को लोगों ने जिताया नहीं, कांग्रेस के कैंडिडेट्स को जिताया है। धन्यवाद। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.